ఊరు లోపలంటే చెప్పలేం కానీ ఒక 10 నుంచి 15 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉంటుంది అనేది. ఎందుకంటే బెజవాడ మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఒక 80% అయినా ఈ వరద ఎఫెక్ట్ బారిన పడి ఉంటారు అనుకోవచ్చు. అంటే విజయవాడ మామూలుగా నగర జనాభా వచ్చేటికి 10 నుంచి 12 లక్షలు ఉంటారు. చుట్టూతా కలిపితే అప్పుడు పల్లెలు ఇవన్నీ కలిపితే మీరు చెప్పినటువంటి సంఖ్య ఈ, ఎందుకంటే ఆ పక్కన ఉన్నటువంటి అంబాపురము, మైలవరం, ఎందుకంటే వరద ప్రవాహ ప్రాంతం అంతా కలపాలి, గలపూడి గలపూడి కూడా కలిపి ఉట్టి విజయవాడ కార్పొరేషన్ పరిధి అయితే ఇది ఈ సింగినగరు, కొందావారి కేంద్రిక, ఆ తర్వాత ఆంధ్రప్రభ కాలనీ, జర్నలిస్ట్ కాలనీ, తర్వాత గుడా కాలనీ, ఇవన్నీ ఎక్కువ వచ్చింది. మొత్తం నీళ్లు నిలబడిపోయింది 4 రోజుల నుంచి కూడా. ఇది అక్కడే 2.5 లక్షల ఇళ్ళు ఉన్నాయి, 2,70,000 దాకా ఇళ్ళు అంటే పూర్తిగా మునిగిపోయింది, పూర్తిగా మునిగిపోయింది ఫస్ట్ ఫ్లోర్ వరకు. ఇందులో ఈటిట్లలో ఉన్న లెక్క ఏంటంటే 1.5 లక్షల దాకా సింగిల్ బెడ్రూమ్ హౌసెస్, అది ఏవి, అప్పట్లో కార్పొరేషన్ ఇచ్చిన ఇళ్ళు, అవి స్ట్రాంగ్ గా ఉండవు, బలహీనంగా ఉంటాయి. ఏమంటారు, ఒంటిరాయి ఇల్లు లాంటి, అంటే సిమెంట్ కట్టడాలే, సిమెంట్ కట్టడాలే, ఒంటిరాయికి ఎక్కువ, నార్మల్ రాయికి తక్కువ. సింగిల్ ఫ్లోర్, సింగిల్ ఫ్లోర్, కనీసం మెట్లు కూడా ఉండవు దానికి, అది 62 గజాల మెట్లు, అది చిన్నవి చిన్నవి అనమాట. వాటిట్లలో మెట్లు కూడా ఉండదు, జస్ట్ ఒక సీలింగ్ వేసి ఉంటది, ఒక గది, ఒక హాలు, వంటగది, దాంట్లో ఉండేటటువంటి సిస్టమ్. మొదట్లో ఫస్ట్లో అయితే 120 గజాలు ఇచ్చేవాళ్ళు ఇది అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు బాంబే కాలనీకి. ఆ తర్వాత అది సగానికి కుదించి 60 గజాలు చేశారు, 62 గజాలు రెండు బిట్ల కింద ఒకే ఇంటి 2 ఇళ్ల కింద ఇవ్వడం ప్రారంభించారు. కట్టినే ఇచ్చారు ఆ రోజుల్లో ఎవరు, కమ్యూనిస్టులు ఇక్కడ ప్రభుత్వం, ఇప్పుడు మున్సిపాలిటీ కార్పొరేషన్. ఆ తర్వాత అక్కడ పైన ఏమో చంద్రబాబు గారు ఉన్నారు, అటు పక్కన వాజ్పేయి గారు, కాబట్టి ఆ టైంలో కట్టినాయి. ఇప్పుడు అవి చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి ఒకటి ఈ వాటర్ ఇంపాక్ట్కి. ఇవాళ వీటిట్లలో సాధారణంగా ఇవాళ పేదవాళ్ల కింద రికార్డులో ఉన్నటువంటి వాళ్ళకి కూడా టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, కూలర్ కానీ ఉంటుంది, ఏసీలు కూడా ఉంటాయి. ఏసీ అంటే పైకి ఉంటుంది కాబట్టి, కానీ ఇప్పుడు ఈ స్థాయిలో ఇళ్ళకి అవి కూడా మునిగిపోతాయి మొత్తం. అవి సామాగ్రి ఉన్నాయి, ఉన్నట్టు కట్టుబట్టలతో వచ్చేసారు. ప్రతి ఇంటికి అలాగే 2 వీలర్ అయినా ఉంటది కదా, 2 వీలర్ మినిమం, 4 వీలర్ కాకపోతే అవన్నీ కలిపితే ఒక సామాన్య పేదల కుటుంబంలో 1 లక్ష నుంచి 5 లక్షల లాస్ ఉంటది, ఈజీగా ఉంటది, 1 లక్ష నుంచి 5 లక్షలు. ఇల్లు కూడా చివికిపోయిందంటే